ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లో ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల యొక్క నిక్షిప్తంగా ఉండాల్సిన సమాచారాన్ని, ప్రజల అనుమతి లేకుండా వారి పర్మిషన్ లేకుండా ఇంకొకరు ఇవ్వకూడని సమాచారాన్ని తస్కరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలంగాణ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలంగాణ పోలీస్ ఏం చేయాలి? జరిగింది క్రైమ్ ఇక్కడ, సంస్థ ఇక్కడే ఉంది, ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడోడు, యాక్ట్ చేయాలన్నా వద్దాం మేము, మేము యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకున్నాం. ఏం చేశాం మేము? ఎవరైతే ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఉందో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని దొంగతనం చేసి వారి పర్మిషన్ లేకుండా ఆ సమాచారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే ఒక వెబ్ యాప్లోకి డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా రేపు ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటా ఉన్నారో, దాన్ని కంప్లైంట్ ఆధారంగా మేము చర్య తీసుకుందామని ఆ సోదాకి పోతే వీలు చేసింది ఏంటండి? ఇది ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. ఒక విజిల్ బ్లోవర్ ఇంటికి వెళ్ళి నేరుగా దాడి చేయవచ్చా? తప్పు కాదా? అది తప్పు చేసింది, దొంగతనం చేసింది తెలుగుదేశం పార్టీ, చేసింది తప్పు. పైపచ్చు దొంగకు నోరెక్కువ అని ఉల్టా చోరుకు ఉల్టా చోరు కొత్తవాళ్ళు కూడా అంటే అని తెలంగాణ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. సిగ్గుండాల చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి ఈరోజు. ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని మీ పర్మిషన్ లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన కొన్ని సంస్థలకు అమ్ముకుంటున్నారో మరి అప్పనంగా ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ అట్లాంటి ముఖ్యమంత్రి కొనసాగడం, ఇంకా నైతికమైన ఆయనకి ఏమైనా నైతిక బాధ్యత, సిగ్గు ఏమైనా ఉంటే నిజానికి ఆయన విచారణకు ముందుకు రావాలి, ఆలోచించుకోవాలి. ఆయన ఏం చేస్తున్నారని చూడండి. ఏపీ కాప్స్ అబ్స్ట్రక్ట్ టీఎస్ కౌంటర్ పార్ట్స్, ఇదా పద్ధతి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులను హైదరాబాద్లో అడ్డుకోవచ్చా? ఇది పద్ధత? విచారణ చేయనివ్వరా? ఆయన దాచేది లేకపోతే భయం ఎందుకండి? నేను అడుగుతా ఉన్నా, ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏం తప్పు చేయకపోతే భయం ఎందుకు నీకు? తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి? కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? అంటే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకో ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్మిషన్ తీసుకున్నారా మీరు? 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఆధార్తో సహా ఇచ్చిన ప్రతి సమాచారాన్ని ఈరోజు ఐటీ గ్రిడ్ అనే సంస్థకి ఏమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు ఎవరన్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి.